సొంతగా ఇల్లు ప్లాటో తీసుకోవాలంటే ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో ధరలు పెరుగుతాయో అక్కడే కొంటాం. అమరావతిలోనూ అదే జరిగింది. నవ్యాంధ్ర పాలనకు శ్రీకారం చుట్టగానే సొంత గడ్డపై చోటు ఉండాలనే సంకల్పంతో వేల మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. ఉన్నదంతా పోగేసి దానికి బ్యాంకు లోన్లు జత చేసి పెట్టుబడి పెట్టారు. మూడు రాజధానుల మాట ఎత్తగానే అక్కడి మూడ్ మారిపోయింది. తారాజువ్వలా దూసుకెళ్లిన స్థిరాస్తి విలువ నేలకు దిగింది. లక్షలు పోసి ప్లాట్లు కొన్నవారి బతుకులు ప్లాట్ఫామ్ మీదకొచ్చేలా ఉన్నాయి. తాడేపల్లి నాగార్జున యూనివర్సిటీ మధ్య కొన్న ప్లాట్లు మంచి స్థిరాస్తిగా నిలిచిపోతాయనుకుంటే ఇప్పుడు నిరర్థకంగా మిగిలిపోయేలా ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత ఏర్పడిన డిమాండ్ను అందిపుచ్చుకునేందుకు పెద్ద పెద్ద భవన నిర్మాణ సంస్థలు, బిల్డర్లు తాడేపల్లి నుంచి నాగార్జున విశ్వవిద్యాలయం వరకు కొన్ని వందల నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టారు. జాతీయ రహదారికి అటు ఇటు ఉన్న ప్రాంతం కావడం, రాజధాని అమరావతినే ఆనుకునే ఉండటంతో అక్కడ ఫ్లాట్ కొనుక్కుంటే రాజధానిలో ఉన్నట్టేనని చాలామంది భావించారు. పెద్ద ఎత్తున వాణిజ్య నిర్మాణాలు మొదలవటం, ఐటీ కంపెనీలు అక్కడికి వచ్చేందుకు మొగ్గు చూపడంతో అదో గ్రోత్ కారిడార్లా ప్రత్యేక నగరంగా అభివృద్ది చెందుతుందని ఆశపడ్డారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాన్ని అమరావతిలో కొలువుదీరడంతో వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు తరలివచ్చారు. వీరిలో అత్యధికులు రాజధానికి దగ్గరలోనే తమకు సొంత నివాసం ఉండాలనే ఆశతో ఫ్లాట్లు కొనుక్కున్నారు. హైకోర్టు న్యాయవాదులు, హైదరాబాద్, బెంగళూరులో పనిచేస్తున్న ఐటీ, ప్రైవేటు ఉద్యోగులు, ప్రవాసాంధ్రులు ఇలా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఫ్లాట్లు కొనుక్కున్నారు. వారిలో కొందరు మొత్తం, కొందరు సగం చెల్లించగా మరికొందరు అడ్వాన్సులిచ్చేశారు. ఇందులో 75% పైగా మధ్య, ఎగువ మధ్యతరగతికి చెందినవారే. ఇలాంటి వారికి మూడు రాజధానుల నిర్ణయం శరాఘాతంగా మారింది. ఓవైపు కొన్న ఆస్తి విలువ కళ్ల ముందే కరిగిపోతుంది. పెట్టిన డబ్బు తిరిగి వస్తుందని నమ్మకం కలగడం లేదు. అద్దెకు ఇద్దామన్నా దిగేవారు లేని పరిస్థితుల్లో కొనుగోలుదారులు ఆందోళనకు లోనవుతున్నారు. రాజధానిగా అమరావతిని ప్రకటించాక ఇప్పటి వరకు విజయవాడ, గుంటూరుతో పాటు తాడేపల్లి, నాగార్జున యూనివర్సిటీ మధ్య ఉన్న ప్రాంతాల్లో సుమారు 7 నుంచి 8 కోట్ల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన నివాస భవనాల నిర్మాణం మొదలై వివిధ దశల్లో ఉన్నట్టు అంచనా. వాటిలో చిన్న పెద్ద కలిపి 100,000 ప్లాట్లు ఉంటాయని, ఇందులో ఇప్పటికే 40 నుంచి 50 వేల ప్లాట్ల విక్రయాలు జరిగాయని నిర్మాణ రంగానికి చెందినవారు చెబుతున్నారు. తాడేపల్లి నుంచి నాగార్జున వర్సిటీ మధ్య సుమారు 15 పెద్ద నిర్మాణ కంపెనీలు భారీ ప్రాజెక్టులు చేపట్టగా వాటిలో దాదాపు 11,000 ప్లాట్లు పూర్తవడమో నిర్మాణ దశలోనూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో 20 నుంచి 100 ప్లాట్లతో నిర్మించిన, నిర్మిస్తున్న అపార్ట్మెంట్లు 100ల్లో ఉన్నాయి. సుమారు 8 నుంచి 10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు అంచనా. ఆ ప్రాంతాల్లో నివాసాలు కొన్నవారికి బ్యాంకులు కూడా 20 వేల కోట్ల వరకు గృహ రుణాలు ఇచ్చాయని అంచనా వేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కొనుక్కునేందుకు మొగ్గు చూపుతారు. డబుల్ బెడ్రూమ్ అంటే సుమారు 1200 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం ఉంటుంది. పెద్ద సంస్థల ప్రాజెక్టుల్ని పక్కన పెడితే చిన్న ప్రాజెక్టులో ఒక్కో చదరపు అడుగు కనీస ధర 3,800 రూపాయల నుంచి మొదలైంది. అక్కడ చాలా మంది ఒక్కో ఫ్లాట్పై కనీసం 50 నుంచి 60 లక్షలు పెట్టుబడి పెట్టారు. కొనుగోలుదారులు సగటున నెలకు 25 నుంచి 40 వేల దాకా బ్యాంకులకు వాయిదా కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు విశాఖకు తరలిపోతే ఇక్కడ కొన్న ఇల్లు ఏం చెయ్యాలి? ప్రభుత్వ కార్యకలాపాలే లేనప్పుడు అద్దెకు ఎవరొస్తారు? బ్యాంకు వాయిదా ఎలా చెల్లించాలనే ఆందోళన చాలామంది సచివాలయ ఉద్యోగుల్లో ఉంది. ఇక్కడ కొన్న ఫ్లాట్ నిరర్ధక ఆస్తిగా మారిపోయే ప్రమాదముందని ఆవేదన చెందుతున్నారు. గ్రోత్ కారిడార్లోనే కాదు, విజయవాడ, గుంటూరు నగరాల్ని ఆనుకుని నిర్మించిన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టిన వారి పరిస్థితి కూడా ఇదే. వైకాపా సర్కార్ మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చినప్పటి నుంచి ఇక్కడ స్థిరాస్తి ప్రాజెక్టులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇప్పటికే అడ్వాన్సులు చెల్లించిన వారికి భవిష్యత్ ఏంటో అర్థం కావడం లేదు. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టాలనుకున్న వారైతే ఆలోచన విరమించుకున్నారు. నిర్మాణాలు మొదలు కానందున అడ్వాన్సులు తిరిగి ఇవ్వాలని కోరుతుంటే సంస్థలు అందుకు ససేమిరా అంటున్నాయి. భవిష్యత్తులో ఇలాంటివన్నీ న్యాయపరమైన వివాదాలకు దారితీసే ప్రమాదముందని కొందరు బిల్డర్లు అభిప్రాయపడుతున్నారు.